హాయ్ వన్ మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రక్తనాళాలు హృదయాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు గుండె పనిచేయడానికి రక్త ప్రసరణ ముఖ్యమైన నిరూపించిన శాస్త్రవేత్త విలియం హార్వే ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు గుండెకు రక్తం అందే విధానాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త మార్సిల్లో మార్ఫిడ్జీ ఇతను ఇటలీకి చెందినవారు ప్రసరణను తొలిసారిగా ప్రయోగపూర్వకంగా నిరూపించింది విలియం హార్వే ప్రసరణ పితామహుడు అని విలియం హార్వేని అంటారు ఇక ప్రసరణలో ముఖ్యమైన భాగం హృదయం రక్తనాళాల్లోని రక్తాన్ని పంపే అవయవంగా హృదయాన్ని పిలుస్తారు ఇది నిర్విరామంగా విశ్రాంతి లేకుండా పనిచేసే ముఖ్య అవయవం దీని అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు మానవ హృదయం బరువు సుమారు మూడు వందల గ్రాములు అతిపెద్ద గుండె కలిగిన జంతువుల్లో బ్లూవెల్ నీలి తిమింగలం ఒకటి ఈ నీలితింగళం హృదయం బరువు ఐదు వందల గ్రాములు మానవ హృదయం హృదయ కండరాలతో నిర్మించబడి రెండు ఉపరితిత్తులకు మధ్యగా శంకు ఆకారం మరియు త్రిభుజ ఆకారంలో ఉంటుంది ఇది మన పిలికిలి పరిమాణంలో ఉంటుంది ఇది ఉర మధ్యలో ఉంటు ఉండి కొంచెం ఎడవ వైపుకు వాలి ఉంటుంది మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి పై రెండు గదులను కర్ణికలు అని క్రింది రెండు గదులను జట్రికలు అని అంటారు కర్ణికలు చిన్నవి జట్రికలు పెద్దవి కుడి కర్ణిక ఎడమ జట్రికలు పెద్దవి కుడి కర్ణిక చిన్నదిగా ఉంటుంది ఉపరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని పంపిస్తుంది దీని నుండి ఉప్పుసాధమనిని బయటకు తెరుస్తుంది కుడి కర్ణిక నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని పంపిస్తుంది ఎడమకర్ణిక ఎడమకర్ణిక పెద్దదిగా ఉంటుంది ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులకు తప్ప మిగిలిన శరీర భాగాలన్నింటికి ఆమ్లజని సహిత రక్తాన్ని పంపు చేస్తుంది దీని నుండి దైహిక మహాదమని బయలుదేరుతుంది ఎడమకర్ణిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది వివిధ వయసుల్లో హృదయ స్పందనలు సంఖ్య అవి సుమారుగా చూసుకుంటే అప్పుడే పుట్టిన శిశువు హృదయ స్పందనల సంఖ్య నూట ముప్పై నుండి నూట నలభై వరకు ఉంటుంది ఒక సంవత్సరం శిశువు నూట పదిహేను నుండి నూట ముప్పై వరకు హృదయం స్పందిస్తుంది రెండు సంవత్సరాల శిశువు ఒక నిమిషానికి నూట వంద నుండి నూట పదిహేను సార్లు హృదయం స్పందిస్తుంది ఏడు సంవత్సరాల శిశువు ఎనభై ఐదు నుండి తొంభై వరకు పద్నాలుగు సంవత్సరాల శిశువు ఎనభై నుండి ఎనభై ఐదు వరకు నడి వయస్సు వారు డెబ్బై నుండి ఎనభై సార్లు వృద్ధులు అరవై నుండి డెబ్బై సార్లు ఆరోగ్యవంతుడైన మానవుడు ఒక నిమిషానికి హృదయ స్పందనల సంఖ్య డెబ్బై రెండు సార్లు స్పందిస్తాడు నాడీ స్పందనల సంఖ్యను బట్టి హృదయ స్పందనల సంఖ్యను లక్షణాలను నిర్ణయించవచ్చు కోపము భయము వలన హృదయ స్పందనల సంఖ్య పెరుగుతుంది హృదయ స్పందనలను మెదుల్లోని మధ్యముఖము క్రమము క్రమపరుస్తుంది జ్వరం వచ్చినప్పుడు వ్యాయామం చేసే వారిలో హృదయ స్పందనల సంఖ్య ఎక్కువ హృదయం యొక్క సంకోచాన్ని సిస్టోల్ అని హృదయం యొక్క సడలికను డయాస్టోల్ అని అంటారు హృదయం యొక్క సంకోచ సడలికలను సిస్టోల్ ప్లస్ డయాస్టోల్ను కలిపి హృదయస్పందన అంటారు హృదయం సంకోచించినప్పుడు లప్ అని సడలించినప్పుడు టప్ అని శబ్దం వస్తుంది గుండె కండరం సంకోచించినప్పుడు రక్తం పంపు చేయబడుతుంది సడలినప్పుడు గుండె రక్తంలో నిండుతుంది హృదయస్పందనలను గురించి గుర్తించే పరికరం స్థితస్కోప్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేసిన వ్యక్తి క్రిస్టియన్ బెర్నాల్డ్ దక్షిణాఫ్రికా పంతొమ్మిది వందల అరవై ఏడులో భారతదేశంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చేసిన వ్యక్తి డాక్టర్ వేణుగోపాల్ ఈయన ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఉంటా చెందినవారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేవెల్స్తో కూడిన కృత్రిమ గుండెను తయారు చేసిన వ్యక్తి విలియం కోల్ఫ్ నెదర్లాండ్కు చెందినవారు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేసే గొట్టాలని రక్తనాళాలు అంటారు వీటిలో ఏవైనా అవంతరాలు ఏర్పడితే సరిచేసే పరిక ప్రక్రియను ఆంజియోప్లాస్టీ అంటారు వీటిలో ప్రవహించే రక్తం యొక్క చిత్రాలను తెలిపే పరికరాలను ఆంజియోగ్రాఫ్ అంటారు రక్తనాళాలు మూడు రకాలు ఒకటి దములు రెండు సిరలు మూడు నాలికలు దమనులు గుండె నుండి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళాలను దమనులు అంటారు ఇంకా దమ్ములన్నింటిలో మంచి రక్తం ఉంటుంది కానీ గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పుప్స దమ్ములలో చెడు రక్తం ప్రవహించును ఇవి ఎల్లప్పుడూ రక్త కేసరాలికలో అంత ముందుతాయి కవాటాలు ఉండవు వీటిలో రక్తం అలల వలె ప్రవహిస్తుంది వ్యక్తి నుండి రక్తం తీసేటప్పుడు రక్తదానం దముల నుండి తీస్తారు దముళ్ళు ముఖ్యంగా మూడు రకాలు అవి దైహిక ధమని ఇది అతిపెద్ద ధమని ఎడమ జఠరిక వద్ద ఉ ఏర్పడి ఉపరితిత్తులకు తప్ప మిగిలిన అన్ని శరీర భావాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది ఇక పుసధమని ఇది గుడి జఠరిక వద్ద ఏర్పడి ఉపరితిత్తులకు చెడి ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది కరోనరీ ధమని ఒక జత హృదయ దమ్ములను హృదయ కండరాలకు మంచి ఆమ్లజనీ సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది ఇక సిరలు శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని గుండెకు తీసుకొచ్చే రక్తనాళాలను సిరలు అంటారు సిరలలో చెడు రక్తం ఉంటుంది కానీ పుపుస సిరలో మంచి రక్తం ఉంటుంది గుండెకు చెడు రక్తాన్ని తీసుకొచ్చే అతిపెద్ద సిరలను మహాసిరలు లేక బృహత్ సిరలు అంటారు ఎల్లప్పుడూ రక్త కేసనాళికల నుంచి ప్రారంభమవుతాయి సిరలలో కవాటాలు ఉంటాయి వీటిలో రక్తం ధార వలె ప్రవహిస్తుంది రక్త స్వీకర్తకు రక్తం సిరల నుండి ఎక్కిస్తారు ఇక సిరల్లో పూర్వ మహాసిర దీన్ని ఊర్ధ్వ మహాసిర అని కూడా అంటారు ఇది శరీరంపై భాగాలు అంటే తల మెడ చేతులు నుంచి మలిన రక్తాన్ని హృదయానికి కుడికర్ణికకు తీసుకొస్తుంది ఇక మహాశిర దీన్ని అధో మహాసిర నిమ్న మహాశిర అని కూడా అంటారు ఇది అతిపెద్ద సిర ఇది శరీర భాగాల దిగువ అంటే మొండెం కాళ్ళ నుండి చెడు రక్తాన్ని హృదయానికి కుడికర్ణికకు చేరవేస్తుంది ఇక పుప్స సిర ఇది ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది ఇక హృదయ సిర దీన్ని సిర అని కూడా అంటారు హృదయ కండరాల నుండి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి సరఫరా చేస్తుంది ఇక నాలికలు ఇవి శరీర భాగంలో అన్ని కణాలకు విస్తరించి అతి చిన్న రక్తనాళాలు ఇవి సిరలతో ప్రారంభమై దమనులతో అంత రక్తకేషన ఆదికల గోడలు అతి పలుచగా ఉండి రక్తాన్ని శరీర కణాలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తాయి ఇక శరీర భాగంలో ఉండే వివిధ కవాటాల గురించి చూసుకున్నట్లయితే రక్తాన్ని ఏక మార్గంలో ప్రసన్న చేయడానికి ఇవి కవాటాలు తోడ్పడతాయి కవాటాలు గుండెలో తలుపుల వలె పనిచేస్తాయి ఇందులో త్రిపత్రక కవాటం అగ్రతయ కవాటాలు ఇవి కుడి కర్ణికకు కుడి జటరికకు మధ్య ఉంటాయి ద్విపత్ర కవాటం అగ్రద్వయ కవాటం మిట్రల్ కవాటం ఇవి ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉంటాయి ఇక పుఫస కవాటాలు ఇవి మూడు అర్ధచంద్రాకార కవాటాలు పుఫస కవాటాలు కుడి కర్ణిక నుండి పుఫస మహాదమని బయలుదేరే చోట ఇవి ఉంటాయి ఇక మహాధమని కవాటాలు ఇవి మూడు అర్ధచంద్రాకార కవాటాలు ఎడమకర్ణికలో నుండి దైహిక మహాధమని బయట చేరే చోట ఇవి ఉంటాయి ఇక రక్తపీడనం బ్లడ్ ప్రెషర్ రక్త రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు వాటి గోడలపైన కలిగే ఒత్తిడిని రక్తపీడనం అంటారు రక్తపీడనాన్ని మానోమీటర్తో కొలుస్తారు ఆరోగ్యవంతుడైన మానవుడు సాధారణంగా నూట ఇరవై బై ఎనిమిదిగా వ్యవహరిస్తారు దీని దీనిలో పై సంఖ్య సిస్టోల్ క్రింది సంఖ్య డయాస్టోల్ కొంతమంది రక్తపీడనం వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని అధిక రక్తపీడనం లేదా హై బీపీ అంటారు రక్త పరిమాణం ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఒత్తిడి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో లో బీపీ ఉంటుంది ఇక వాతావరణంలోని వివిధ జీవులలో ఉండే గుండెలో ఉండే గదుల సంఖ్యలు చూసుకున్నట్లయితే చేప గుండెలో రెండు గదులు ఉంటాయి ఉభయ అంటే కప్ప గుండెలో మూడు గదులు ఉంటాయి సరిసృపాలలో మూడు గదులు ఉంటాయి ముసలి సరిసృపం నాలుగు గదులు ఉంటాయి ఒక గది అసంపూర్తిగా ఉంటుంది పక్షులు క్షీరదానలో నాలుగు గదులు ఉంటాయి బొద్దింకలో పదమూడు గదులు ఉంటాయి వానపాము హృదయం ఎనిమిది జతలు ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్